ఉన్నారు. నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా నుంచి వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ స్టోరీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అంతకంటే ముందు మీరేం చేయాలో తెలుసు కదా, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి నేను ఇలా స్టోరీ పెట్టగానే మీకు మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను స్టోరీ ఏం పెట్టానా అనేది మీరు చూసేయచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ స్టోరీ అన్నమాట. బట్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ. రొటీన్ కాకుండా రొటీన్కి కొంచెం వెరైటీగా ఉంటుంది స్టోరీ. బట్ ఈ స్టోరీ మీకు తెలుసుకోవాలని ఉంది కదా, మరి ఇంకెందుకు లేట్, స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్. అనగనగా ఒక ఊరు ఉండేది, ఆ ఊరి పేరు బిలాస్పూర్. ఆ ఊరిలో ఎక్కువ శాతం మంది చదువుకున్న వాళ్ళు లేరు. లతన్ అనే ఒక కుర్రాడు మాత్రమే ఆ ఊరిలో చదువుకున్న అబ్బాయి. వాడు తమ ఊర్లో ఉన్న ప్రభుత్వ పనుల్లో సహాయం చేసేవాడు. ఊర్లో వాళ్ళందరూ లతన్ని పొగుడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఒకరోజు ఊర్లోకి ఒక కంపెనీ వాళ్ళు మోస్తరు వాళ్ళకి కంపెనీకి కావాల్సిన భూమిని బాగా పరిశీలిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన భూమి కోసం మాట్లాడుతారు. తర్వాత రోజు సర్పంచ్ ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని కబురు పెడతాడు. వాళ్ళతో పాటు ఒక సభని పెడతాడు. ఆ సభలో సర్పంచ్ ఇలా మాట్లాడతాడు, మన ఊరిలో ఒక పెద్ద ఫ్యాక్టరీ రాబోతుంది, దాంతోపాటు మీ అందరికీ మంచి ఉద్యోగాలతో పాటు మీ భూములకు చాలా మంచి డబ్బులు కూడా వస్తాయి. ఈ కంపెనీ పెట్టడం ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇక్కడ వచ్చి ఈ కాగితాల మీద సంతకం లేదా వేలుముద్ర వేసి వెళ్ళండి అని అన్నాడు. ఒక్కొక్కరు చొప్పున అందరూ ఆ కాగితాల మీద సంతకం చేయటం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత ఏకాకి లఖన్ వచ్చాడు. లఖన్ ఆ కాగితాలను తీసుకొని చక్కగా చదవటం మొదలుపెట్టాడు. లఖన్ అన్నాడు, ఆగండి, ఈ కాగితాలపైన ఎవరు సంతకం పెట్టకండి, ఎందుకంటే ఇది ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు సర్పంచ్, కానీ దీని వల్ల అందరికీ మంచే జరుగుతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అండ్ డబ్బులు కూడా వస్తాయని చెప్తాడు లఖన్. దీనివల్ల మన పర్యావరణం కలుషితం అవుతుంది సర్పంచ్, ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి లఖన్, కానీ నువ్వు దీన్ని ఒకవేళ మంచి పరిమాణాలని చూడాలి లఖన్. అందరినీ నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించారు, కానీ సర్పంచ్ ఇంకా ఊర్లో వాళ్ళు ఎవ్వరూ లఖన్ మాట వినలేదు. వాళ్ళకి కేవలం కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బులు మాత్రమే కనిపించాయి. లఖన్ వాటిపైన సంతకం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత లఖన్ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. లఖన్, అమ్మ, నాకు పట్టణంలో ఉన్న మెడికల్ స్లంలో సీట్ వచ్చింది. అమ్మ, ఏంటి నిజమా? ఇది చాలా సంతోషమైన వార్త. వారం రోజుల తర్వాత లఖన్ బస్సు ఎక్కి తన మెడికల్ చదువుల కోసం పట్టణం వెళ్ళిపోయాడు. ఇటువైపు ఊర్లో ఫ్యాక్టరీ పనులు బాగా చకచక్క జరుగుతున్నాయి. 2 నెలల్లో ఆ ఫ్యాక్టరీ పూర్తయిపోయింది. ఇంకా వాళ్ళు దాని పనులు కూడా మొదలుపెట్టేశారు. ఊర్లో వాళ్ళందరికీ ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కూడా వచ్చాయి. మొదట్లో ఊర్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ కొద్ది రోజులు అయ్యాక ఊర్లో వాళ్ళందరికీ జుట్టు ఊడటం మొదలయ్యింది. ఊర్లో వాళ్ళందరూ సర్పంచ్ దగ్గరికి వెళ్ళి తమ బాధల గురించి చెప్పుకుంటున్నారు. కానీ సర్పంచ్ మాత్రం వీళ్ళని ఏదో మాయ మాటలు, పూజలు అవని ఇవని చేయాలి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఊర్లో పూజలు చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్నారు. పూజ చేయడానికి ఒక మండపాన్ని సిద్ధం చేశాడు. గోడలు, పూలు, పూజ కోసం క్యాటిల్ని సైఫన్ చేస్తున్నారు. మొత్తానికి అందరూ కలిసి పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా అందరూ కలిసి పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడే లఖన్ బస్సులో నుంచి దిగాడు. తన దృష్టి ఊర్లో వాళ్ళ మీద పడింది. అతడు రాగానే తన మిత్రులకి అడిగాడు, ఏంటి అందరూ గుండు చేయించుకున్నారు ఏంటి విషయం అని. అయితే అప్పుడు లఖన్ మిత్రులు
అతనికి ఊర్లో జరిగిన విషయం మొత్తం చెప్పారు. లతన్ పూజా స్థలానికి చేరుకున్నాడు. సర్పంచ్, ఓయ్ బాబు లతన్ కూడా వచ్చేసావా, రా పూజలో ఉండు, చూడు అందరి పరిస్థితి ఎలా అయిపోయిందో. జుట్టు రాలిపోయి గుండు కొట్టినట్టు తయారయ్యారు. కానీ నీ జుట్టు అంత బలంగా ఎలా ఉంది లతన్? అందుకే అంటే నేను ఊర్లో లేను కాబట్టి ఇదంతా ఎవరో మాయలు చేసింది కాదు, నిజానికి ఆ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక కలుషితమైన గాలి వల్ల. ఇప్పటికీ ఇంకా జుట్టు ఊడింది. ఇక ఈ ఫ్యాక్టరీ మూసేయకపోతే అందరి ఎముకలు మెత్తబడిపోతాయి, అందరికీ చాలా తెలియని రోగాల పాలై కూడా వస్తాయి. ఇదంతా కాలుష్యం వల్ల జరుగుతుంది. లకన్ చెప్పిన మాటలు అన్ని ఊర్లో వాళ్ళకి చాలా బాగా నెత్తిలోకి ఎక్కాయి. ఊర్లో వాళ్ళందరూ ఎలా అయినా ఆ ఫ్యాక్టరీని మూసేయాలని ఒకటయ్యారు. అందరూ కలిసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళని బయటికి లాగి ఆ ఫ్యాక్టరీని పగలగొట్టడం మొదలెట్టారు. అలా చూస్తూ ఉండగానే ఊర్లో వాళ్ళందరూ కలిసి ఫ్యాక్టరీ జాడలు లేకుండా పగలగొట్టేశారు. లకన్ ఇప్పటి వరకు ఏ ఫ్యాక్టరీ వల్ల జరిగిన నష్టాన్ని ప్రకృతియే బాగు చేస్తుంది, అందుకే మనం మొక్కల్ని నాటాలి అని లకన్ చెప్తాడు. ఊర్లో వాళ్ళందరూ కలిసి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే ఊర్లో వాళ్ళందరికీ జుట్టు రావడం మొదలయ్యింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. అయితే స్టోరీ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉందైతే నేను అనుకుంటున్నాను. నాకైతే ఈ స్టోరీ అయితే చాలా బాగా నచ్చింది. చాలా కెమికల్ ఫ్యాక్టరీస్ ఉండటం వల్ల హెయిర్ ఫాల్ అవ్వటము, ఇంకా ఐరన్ డెఫిషియన్సీ రావటము, ఇంకా మనకి ఫ్లోరైడ్ అంటే కెమికల్స్ వల్ల ఫ్లోరైడ్ అనేది వాటర్లో మిక్సిన్ అయిపోయి, ఫ్లోరిన్ వాటర్లో మిక్సిన్ అయిపోయి కండరాల బలహీనత రావటము, కండరాలు చచ్చుబడిపోవటము, ఇలా చాలా రకరకాల డిసీజ్ అయితే మనం చూస్తూ ఉన్నాం. మన దగ్గరలో కంపెనీస్ ఏమైనా ఉంటాయి బట్, అలాగే మా ఊర్లో కూడా ఒక కంపెనీ ఉంది బట్, ఆ కంపెనీ వల్ల బట్ అంతకుముందు మా పొలాలు చాలా బాగా పండాయన్నమాట. బట్ ఆ కంపెనీ రావడం వల్ల చాలామందికి డబ్బులు అయితే వచ్చేసాయి, చాలామందికి ఉద్యోగాలు కూడా వచ్చేసాయి. కాకపోతే ఆ కంపెనీ వల్ల మా ఉన్న పొలాలు కూడా పండకుండా అయితే అయిపోయాయి. దానివల్ల ఒక 2-3 మెంబర్స్ సూసైడ్ చేసుకుని కూడా చనిపోయారు. ఇంకా ఊర్లో అయితే పంటలు కూడా సరిగా పండటం లేదు ఆ ఫ్యాక్టరీ వచ్చిన దగ్గర నుంచి. మొత్తం దాని కాలుష్యం అంతా పొలాలకి ఒక తెరలాగా కమ్ముకొని పంటలు కూడా పండకుండా చేస్తుంది. దానివల్ల ఊర్లో వాళ్ళు అయితే చాలా సఫర్ అవుతున్నారు. అందుకనే డబ్బుల కోసం ఆశపడి ఎవరైనా ఇలా కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ కట్టడానికి ఊర్లోకి వస్తే ఎవరిని కట్టకుండా వాళ్ళని ముందే ఆపేయండి. మీరు డబ్బుల కోసం ఆశపడితే ఈరోజు డబ్బులు వస్తాయి, ఒక 10 లక్షలు వస్తాయి, కానీ రేపటికనేది ఫ్యూచర్ ఉండదు. అందుకని చెప్పేసి మీరు ఒకవేళ మీ ఊర్లో కనుక ఇలా ఫ్యాక్టరీస్ ఏమైనా కడతామని ముందుకు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని యాక్సెప్ట్ చేయకండి. దయచేసి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు అని అంటే తర్వాత మీకు ఫ్యూచర్ అనేది ఉండదు, మీ భావితరాలకు కూడా ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఇప్పుడు జరుగుతున్న వాస్తవం అయితే ఇది. బట్ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఒకటి ఇవ్వండి, ఎందుకంటే మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకొంతమందికి నా ఛానల్ రీచ్ అవుతుంది, కస్టమర్స్ అని వచ్చింది, ఎందుకంటే నేను బ్యాంక్లో చేస్తాను కాబట్టి కస్టమర్ అనే వార్డ్ వచ్చింది. ఇంకొంతమందికి నా ఛానల్ రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ మై ఛానల్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకుందాం. హ్యాపీ సండే, ఇది సండేనే వస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.